वैएस राजशेखर रेड्डी 11వ వర్ధంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తన పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు తెలిపారు। రాజకీయాలలో మాట ఇచ్చి తప్పకూడదు అనేది రాజశేఖర్ రెడ్డి ప్రాథమిక సూత్రమని ఈ రోజు సాధారణ మానవులకు విద్య వైద్యం అందుబాటులో ఉన్నాయంటే అది రాజశేఖర్ రెడ్డి పుణ్యమని రాష్ట్రంలో 67% ఉన్న రైతులకు బడ్జెట్ కేటాయించడంలో కాని ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడంలో కాని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారని అదే పంతను తన కుమారుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటిస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ప్రియతమ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా मुख्यमंत्री जगनमोहन रेड्डी कुटुंब सभ्युक अभी विधि राष्ट्र व्याप्त मुख्यमंत्री डॉक्टर राजशेखर रेड्डी अभिमा को अंदर प्रगाढ़ सानुभूति दिवंगत नेता को आईनों सारे स्मरीक श्रद्धांजलि घटिस्ट राज्य వారిని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది। ఒకసారి ఒక మాట అంటే ఆ మాట తప్పకూడదు అనేది మడమ చెప్పకూడదు అనేది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రాథమిక సూత్రం రాజకీయాలు। అంతేకాకుండా సామాన్య మానవుడికి మనుగడకు అవసరమైనటువంటి విద్యా వైద్యం ఈ రాష్ట్రంలో 67% ఉన్నటువంటి వ్యవసాయదారులకు मैं बजेट कटाइं वारों का वाल चूचना रीति मैं मरपे कदा इतर अंदर की पालना विधा की मत डाक्टर राजशेखर रेड्डी गार वारे जगनमोहन रेड्डी कड़ा अंत राज्य उन्नत पदों उ संकल्प तप నిజమే పెద్దగా ఆటంకం కలిగించవని చెప్పాను। నిరూపించినటువంటి పరిపాలన దక్షులు మరి ఒక్కసారి ఆ దక్షతకు ఆదిమేరం ఆ దక్షతకి ఆది పురుషులు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు మరి ఒక్కసారి వారిని స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి కలిగిస్తాను।